డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి జోహార్లు అర్పిస్తూ భారత ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళడానికి భారతదేశంలో అందరికీ సమాన హక్కులు అందరూ బాగుండాలని కోరుకొని భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలని కలలు కన్నటువంటి ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మరొకసారి జోహార్లు అర్పిస్తూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పేద ప్రజల అప్లిఫ్ట్మెంట్ కోసమే పేద ప్రజల అభ్యున్నతి కోసమే అందరికీ చదువుకోవడానికి అందరికీ మాట్లాడడానికి అందరికీ తమ హక్కుల కోసం పోరాడడానికి సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించాలని గతంలో ఉన్నటువంటి నియంతృత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మిత్రునికి సూచిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై వీర్.